ఆదిలాబాద్ జిల్లా తాంసి బోడగుట్ట వద్ద వెలసిన భవానీమాత ఆలయం తొలి వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఆదిలాబాద్ గోపాలకృష్ణ మఠం నుంచి భక్తులు రథయాత్ర చేపట్టారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సుంకిడిలో దుర్గామాత శారదాదేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాంసి మండల కేంద్రంలోని బోడగుట్ట వద్ద వెలసిన దుర్గామాత గుడి సంవత్సరం పూర్తి చేసుకున్న నేపథ్యంలో రథయాత్ర చేపట్టడం జరిగిందన్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో కృష్ణప్రసాద్, భూమేష్, శిరీష్, వెంకట్, దీపక్ రెడ్డి, ప్రేమ్ సాగర్ భక్తులు పాల్గొన్నారు. అమ్మవారు నూతనంగా గత సంవత్సరము కొత్తగా గుడి కట్టిండ్రు. తాంసి దగ్గర భవానీగిరి గుట్ట మీద అమ్మవారి గుడి కొత్తగా నిర్మాణం చేయడం జరిగింది. గత సంవత్సరము ఈ సంవత్సరము 17వ తేదీనాడు అమ్మవారి పుట్టినరోజు వార్షికోత్సవం. మన పిల్లగాలు పుడితే ఎట్లయితే పుట్టినరోజు చేసుకుంటామో 17వ తారీఖు నాడు ఏడాది అవుతున్నది కనుక ఇక్కడున్న భక్తులందరూ కూడా రావాలి. ఆ సందర్భంగా ఆదిలాబాద్ నుంచి గోపాలకృష్ణ మఠం నుంచి బైక్ ర్యాలీ అని చెప్పి ర్యాలీ తీయడం జరిగింది. అన్ని గ్రామాల నుంచి కూడా గ్రామస్తులందరూ కూడా బైక్ల మీద ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ఆశీర్వాదం కోసం చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఆ గిరిప